తిరుపతిలో సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం శరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం. ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే డైల్ 100 లేదా కమాండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 9440900005 కు ఫోన్ చేయాలని ఎస్పీ మణికంఠ చందల్ తెలిపారు. ఆదివారం విలేకరులకు వివరిస్తూ చిత్తూరు సంతపేట లిల్లీ బ్రిడ్జ్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. చిన్న చిన్న గొడవలు పెద్ద ఘర్షణలకు దారి తీయకూడదన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచి ప్రతి ఏరియాకు బీట్ కానిస్టేబుల్ ఉన్నారని, ఎప్పటికప్పుడు క్రైమ్ పోలీసులు కూడా నివేదికలను సమర్పిస్తున్నారన్నారు. గొడవలు అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, తద్వారా అన్యాయ నియంత్రణకు అవకాశాలు ఉండవని స్పష్టం చేశారు. ముగిలి ఘటనలో జరిగిందో యాక్సిడెంట్ అనేది చాలా దురదృష్టకరం. ఆ యాక్సిడెంట్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. బెంగళూరు వైపు నుంచి చిత్తూరు వైపుకి వచ్చే ఒక కంటైనర్ లారీ, అందులో ఇనుప రాడ్లు ఇవి పెట్టుకొని, అంటే ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉంది తీసుకొని వస్తున్నారు. ఆ ప్లేస్లో ఒకటి డౌన్వర్డ్స్లోకి ఉంది, అంటే కొంచెం వేగం పెరుగుతుంది, దాంతోపాటు కర్వ్ ఉంది, సో లెఫ్ట్ సైడ్కి టర్న్ అవ్వాలి. సో వాళ్ళు అదుపు చేసుకోలేని పరిస్థితుల్లో లెఫ్ట్ సైడ్ కట్ అవ్వలేక డివైడర్ దాటేసేసి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, ఏదైతే సరే మన తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుందో ఆ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం, ఈ ఢీకొట్టిన తర్వాత ఆ బస్సు ఆల్మోస్ట్ ఒక 180 డిగ్రీస్ టర్న్ తీసుకోవడం, అదే సమయంలో దాని వెనకాల నుంచి వచ్చే ఒక గ్రనైట్ లారీ దాన్ని కూడా హెడ్ ఆన్ కొలిజన్ అవ్వడం. ఆ స్పాట్లో ఎవరైతే సరే ఈ టువార్డ్స్ చిత్తూరు వెళ్తున్నారో ఆ లారీ డ్రైవరు మరియు ఈ బస్సు డ్రైవరు, బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 30కి పైగా ప్రయాణికులు, వీళ్ళందరికీ ఇంజురీస్ అవ్వడం జరిగింది. అదే ఘటనలో 7 చనిపోయారు. ఈరోజు పద్మావతి అనే మరొక లేడీ మొత్తం మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో సిఎంసీ రాణిపేటలో చనిపోవడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 8 చనిపోయారు. మిగతా వాళ్ళంతా కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. వెంటనే కలెక్టర్ గారు నేను రెస్పాండ్ అయ్యి స్పాట్కి వెళ్ళిపోవడం, వీలైనన్ని అంబులెన్సెస్ స్పాట్కి తీసుకువెళ్ళడం, అలానే లోకల్ ఎస్డిపిఓ ఎస్హెచ్ఓ వీళ్ళంతా కూడా రియాక్ట్ అయ్యి ఏదైతే సరే సంఘటనా స్థలం ఉందో అక్కడికి వెళ్ళిపోయి మ్యాక్సిమం ట్రాఫిక్ క్లియర్ చేసుకోవడం, అలానే యాక్సిడెంట్ జరిగిన స్పాట్ నుంచి ఈ డెబ్రీ ఏదైతే ఉందో అది కూడా క్లియర్ చేయడం జరిగింది. కానీ ఆ ఒక ప్రదేశానికి సంబంధించి లైటింగ్ కానీ కొన్ని ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి, వీటిని ఇంతకుముందే మేము డిస్కస్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్లీ మీటింగ్లో కూడా వాటి గురించి స్పెసిఫిక్గా డిస్కస్ చేసుకున్నాము. ఏదైతే ఈ మొగిలి ఘాట్ ఉందో మొత్తం 3 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది. ఈ యాక్సిడెంట్ జరిగిన ఒక 100 మీటర్స్ తర్వాత నుంచి క్రాష్ బ్యారియర్ అనేది ఉంది. ఈ క్రాష్ బ్యారియర్ ఇంకా కొంచెం ముందునున్నట్లయితే ఈ వెహికల్ రోడ్డు డివైడర్ క్రాస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉండేది. ఈ ప్రపోజల్ మేము ఇమీడియట్గా పెట్టాము. పీడీ ఎన్హెచ్ఏతో మాట్లాడేసి అక్కడ కూడా క్రాష్ బ్యారియర్ ఉండేలా చూసుకొని మొత్తం ఒక 300 మీటర్ స్ట్రెచ్ కూడా ఇంకా క్రాష్ బ్యారియర్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మన దగ్గర ఏవైతే సరే రోడ్ సేఫ్టీ వెహికల్స్ ఉన్నాయో అవి మొత్తం బెంగళూరు నుంచి చిత్తూరు వచ్చే మధ్యలో ఒక 30 కిలోమీటర్ స్ట్రెచ్ కూడా ఒకటి ఉంది. కొన్ని చోట్ల 25 కిలోమీటర్స్కే స్ట్రెచ్కి ఒకటి పెట్టుకోవడం జరిగింది. దీన్ని కూడా ఆ పరిసర ప్రాంతాల్లో పెట్టుకుంటాము. అండ్ లైటింగ్ కోసం ప్రపోజల్ పెట్టాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియరెన్స్ తీసుకొని లైటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇంకేమన్నా సరే ఎన్హెచ్ఏ నుంచి ఉంటే ఈ క్రాష్ బ్యారియర్, దీంతోపాటు రంబుల్ స్ట్రిప్స్ వేయడము, ఆ ఏరియాలో అలర్ట్స్ పెట్టడం కూడా జరుగుతుంది. కుదిరితే మ్యాక్సిమం మైక్స్లో అనౌన్స్ చేసేలాగా ప్రతి నిమిషానికి కూడా అలర్ట్స్ వచ్చేలాగా పెట్టుకోవడం జరుగుతుంది. సో వీలైనంతగా ఆ ఏరియాలో మరొక ఘటన జరగకుండా ఉండాలని మా వంతు నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. ఎన్హెచ్ఏ నుంచి కూడా సుమారుగా 2 crores అక్కడ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ 1 or 2 months కూడా వాటిని టేకప్ చేస్తామన్నారు. సో దీనివల్ల ఫర్దర్గా బ్లింకర్స్, వార్నింగ్ సిస్టమ్స్, లైట్స్ అండ్ క్రాష్ బ్యారియర్స్ ఇవన్నీ కూడా ఆ ప్రదేశంలో వచ్చే అవకాశం ఉంది. ఇది జరిగిన మరుసటి రోజునే 5 కిలోమీటర్ల దూరం, అది దాటిన తర్వాత 5 కిలోమీటర్ల దూరంలో మార్నింగ్ 7, 7:30 సమయంలో కూడా ఒక ఇన్నోవా యాక్సిడెంట్ జరిగింది. వీళ్ళు కంచికి వెళ్తున్నారు. సో ఆ ప్రమాదంలో కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. బట్ దానిలో ఎటువంటి ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ లేదు. అది హైవే మీద మేబీ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవర్, తనకి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, కానీ అది సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగింది. దానిలో కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇటువంటి నివారించడానికి కూడా మనం స్టాప్ వాష్ అనే ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తుంటాము. ఆల్ అలాంగ్ ద హైవేస్ మనకు ఉన్న 6 రోడ్ యాక్సిడెంట్స్ అవేర్ తగ్గించడానికి మనం వాడుతున్న వెహికల్స్ ఉన్నాయి. వీటిలో కూడా నైట్ టైం స్టాప్ వాష్, అంటే ఎవరైనా సరే నిద్రమత్తుతో ఉంటారని వాళ్ళకు మనం సిగ్నల్స్ ఇస్తూ దిగి వాళ్ళు ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ట్రావెల్ చేసేలాగా మనం చర్యలు తీసుకుంటున్నాము. దీంతోపాటు ఎక్కడెక్కడైతే సరే మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుందో దాని మీద కూడా స్పెషల్ ఫోకస్ చేసేసి మనం రెగ్యులర్గా కూడా
ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము, ఉన్న బ్రెత్ అనలైజర్స్ అన్ని కూడా వాడుతున్నాము. వీక్లీ మీరు చూస్తూనే ఉన్నారు, ఎవ్రీ వీక్ కూడా సుమారుగా 15 మంది 20 మందికి 10,000 చొప్పున కూడా ఫైన్స్ వేయడం జరుగుతుంది. అలానే మైనర్ డ్రైవింగ్ మన దగ్గర ఉండే మరొక పెద్ద సమస్య. ఈ మైనర్ డ్రైవింగ్ కూడా ప్రివెంట్ చేయడానికి మేము తిరిగేటప్పుడు కూడా మా డాష్బోర్డ్కి సంబంధించిన కెమెరాస్ పెట్టుకుంటున్నాము, దానిలో కూడా రికార్డ్ అవుతుంది. సో వీటి ద్వారా కూడా ఎక్కడైనా జరుగుతుంటే వాటిని కూడా మేము రికార్డ్ చేసి మైనర్స్ అందరినీ పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా పిల్లలకి ఎవరైతే 18 లోపు ఉన్నారో అండ్ డ్రైవింగ్ లైసెన్స్ లేదో వాళ్ళకు కూడా ఎటువంటి మొబైల్ ఈ బైక్స్ ఇవ్వద్దని కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అన్ని రకాల స్టెప్స్ మనం తీసుకుంటున్నాము. దయచేసి ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ఏవైతే సరే ట్రాఫిక్ నియమాలు ఉన్నాయో అవి ఫాలో అయ్యి చిన్నపిల్లలకి ఎటువంటి వెహికల్స్ ఇవ్వవద్దు, అలానే ట్రిపుల్ రైడింగ్ చేయవద్దు.